APCM YS Jagan Mohan Reddy Adhikaram Loki Vachi Vakatinara Samvatsaram Purtaina Sandarbhanga Anantapuram Jilla Kalyana Durgam Patanamlo YSRCP Party Rashtra Pradhana Karyadarshi LM Mohan Reddy Tana Swagruhamlo Media Samavesham Nirvahincharu APCM YS Jagan Palana Vakatinara Samvatsaram Purtaina Sandarbhanga Matladutu Desamlo ACM Cheyinatuvanti Sahasopetamaina 31 Lakshala Gruhalanu Nirminchalane Goppa Sankalpamto Illuleni Nirpedalu Andariki Pakka Gruhalu Nirminchi Ivvadam Anedi Chala Goppa Vishayamannaru Vakatinara Samvatsaramlone Padayatralo Ichina Hamilanni Kuda Dadapuga Purti Cheyagalagarani Koniyadaru Intati Goppa Vyakti Puttinaroju Sandarbhanga 38 Lakshala Mandi Raktadanam Cheyadam Chala Goppa Vishayamannaru Ante Kakunda Sachivalayalu Erpatu Chesi ఇంటి వద్దకే పాలన అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇల్లు లేదు అని ఎవరి నోట వినకూడదనేది సీఎం జగన్ ఆశయమని తెలిపారు లక్ష మందికి ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని క్రిస్మస్ ప్లస్ వైకుంఠ ఏకాదశి రెండు కలుపుకొని నిన్నటి రోజు ప్రారంభించడం జరిగింది ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతమైనటువంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న సందర్భాలు లేవు కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణ ప్రాంతాల్లో ఏ ఒక్కరికి ఇల్లు లేకపోయినా కూడా వారందరికీ ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంలో భాగంగా స్థలాలు సేకరించి దాంట్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఆయన చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికి హ్యాట్సాప్ అనిపించుకుంటానని ఈరోజు హ్యాట్సాప్ కాదు పాదాభివందనాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ పాలాభిషేకాలు చేస్తున్నారు అంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కేవలం 1.5 సంవత్సరం దాటుతుంది పరిపాలన మొదలయ్యి ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు 90% పూర్తి చేసి ఇంకా ఉన్న 10%ను కూడా ఏదో విధంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంలో భాగంగా చేపట్టడమే కాకుండా అనేక మంది రైతులకు సంబంధించి కానీ లేక గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో భూమికి సంబంధించి కానీ అనేక సమస్యల నుండి ఈ రెవెన్యూ నుండి అనేక రకాలుగా ఇబ్బందులు ఉండడమే రిజిస్టర్ ఆఫీస్ నుండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద మధ్యతరగతి రైతాంగానికి సంబంధించినటువంటి భూములను కూడా సర్వే చేయించే కార్యక్రమం చేపట్టి దానికి లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి స్థాయిలో ఎవరి భూమిని వారికే చెందే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలోనే రిజిస్టర్ చేసే విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీటి మీద ప్రయత్నం చేసి అవి చేతగాక నిలిపేసిన సందర్భాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి రాష్ట్రమే కాదు దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసే పరిస్థితిని కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే